క్రైస్త్ లార్డ్, సామెతల గ్రంథము 27 అధ్యాయం. రేపటి దినమును గూర్చి అతిశయపడుకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆరింటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపుల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును, ఆకలిగొనిన వానికి చేదు వస్తువునైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్లకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారునీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోనూ, తన కుడిచేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించవాడు ఘనతనుందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూసచేత వెండిని కొలిమిచేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడియున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. గాడ్ బ్లెస్ యూ.